Everyone, welcome to Radi Vlogs. Housewarming video study. Finally. నా కొరియర్ వచ్చేసింది. ఇలా ఓపెన్ కూడా చేసినట్లేరు మొత్తానికి కదా. ఓ వావ్ సూపర్. ఏంటది ఓపెన్ చేసేదా? తీసుకుంటా అంతే అంటో మన దగ్గర చూపించాలి కదా మా వాళ్ళందరికి. నేనేం తెప్పించుకున్నాను ఎప్ప. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే కరెక్ట్గా మా హౌస్ వార్మింగ్కి 2 డేస్ ముందన్నమాట. నేను ఇండియా నుంచి చాలా ఆర్డర్ చేసుకున్నానండి ఈ డెకరేషన్కి కావాల్సిన గార్లెండ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. బట్ కొరియర్ అయితే మాత్రం చాలా లేట్ చేస్తాడు, అండ్ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా ఐడియా లేదు. సో ఇన్ కేస్ రాకపోతే ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పి ఈ కోలం డిజైన్ స్టార్ట్ చేసాము. బట్ ఫైనల్గా ఇదే మా మెయిన్ డెకర్ అయితే అయ్యింది. మోస్ట్లీ అయితే ఫస్ట్ అయితే నేను ఇట్లా దీంతో చేయాలనుకోలేదన్నమాట. సో ఇక్కడ నాకు ట్రెడిషనల్గా ఇంకేం దొరుకుతాయి అని ఆలోచించి ఇంకా ఇట్లా ఈ కోలం స్టార్ట్ చేశాను. సో ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ అయితే మాత్రం లాస్ట్లో అయితే హోప్స్ అన్నీ వదిలేసుకున్నాము. ఇంకా అసలు రాదనే అనుకున్నాము, అంత లేట్ అయిపోయిందనమాట. అసలు నేను కూడా కొంచెం లేట్ చేశాను, బట్ దానికి తోడు ఇంకా మేబీ అది పట్టింది నాకు 1 వీక్ పట్టిందో 10 డేస్ పట్టిందో నాకు గుర్తులేదు. అండ్ చాలా టెన్షన్ కూడా అందులో, ఎందుకంటే చాలా స్టఫ్ తెప్పించుకుంటున్నాను అనమాట. నా శారీస్ ఉన్నాయి అండ్ చాలా వాల్యుబుల్ స్టఫ్ ఉన్నాయని చెప్పాలి. సో అది కనుక పోతే ఇంకా చేసేదేం లేదనిపించింది. బట్ ఫైనల్లీ మాకైతే వచ్చింది, అండ్ ఏమి ఇబ్బంది కూడా అవ్వలేదన్నమాట. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను ఆ కోలం డిజైన్ అది ఎట్లా వేస్తున్నాను అన్నది అయితే. సో బోర్డర్స్కి ఇస్తున్నాను మెయిన్గా. బోర్డర్స్ కోలం అనకూడదేమో, నేను ట్రెడిషనల్గా ఉంటారు కదా అట్లయితే తీసుకోలేదండి. ఎందుకంటే బోర్డర్స్ కూడా అట్లా గీయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో మధ్యలో ముగ్గు మాత్రం నేను అట్లా చుక్కలది అట్లా తీసుకున్నాను అనమాట. బట్ బోర్డర్ అయితే మాత్రం నాకు ఏది గీయాలనిపిస్తే అది గీస్తాను. అలా అని ఏదో మరీ మోడర్న్గా కాకుండా కొంచెం ట్రెడిషనల్గా ఉండేటట్లు అట్లా గీసానమాట. బాగానే ఉందనిపించింది నాకైతే. ఓవరాల్గా మనకి మధ్యలో ముగ్గు అది కూడా పెట్టిన తర్వాత అయితే చాలా బాగుంది. అండ్ దీనికైతే నేను మెజర్ చేసుకుని గీసింది అయితే ఏం లేదనమాట. ఫస్ట్ 2 పేపర్స్ మీద అట్లా గీసినప్పుడు అయితే చాలా ఆలోచించి, అంటే కరెక్ట్గా 8 సెంటీమీటర్ అట్లా 8 సైడ్స్ పెట్టుకొని మధ్యలో ముగ్గు కూడా మెజర్ చేసుకొని అట్లా గీసానమాట. బట్ అట్లయితే చాలా టైం పడుతుందని అనిపించింది. 1-2 గీసామేమో, ఆ తర్వాత ఇంక మనం మాస్టర్ అయిపోతాం కదా. ఇక నా ఇష్టం అనమాట, నాకు ఎంత లెంత్ తీసుకోవాలనిపిస్తే అంత తీసుకొని గీసాను. బట్ ఓవరాల్గా లుక్ అయితే, అంటే చిన్న చిన్నవి మిస్టేక్స్ అయితే ఉంటూనే ఉంటాయండి. పర్ఫెక్ట్గా ఉండాలంటే నేనేమి ఎవ్రీడే అదే పనిలో అయితే ఉన్నాను కదా, అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. కానీ బట్ ఓవరాల్గా మీకు చూస్తే అందులో మిస్టేక్స్ ఎతకటం కూడా చాలా కష్టమైన పనే, అంత బాగా వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు అదేమి పిచ్చి పిచ్చిగా ఉన్నట్లయితే ఏమనిపిస్తూ ఉండదు కదా.
సో అదనమాట. అట్లా ఫస్ట్ అయితే బోర్డర్స్ గీసుకొని ఆ తర్వాత నేను మధ్యలో కోలం డిజైన్ వేసుకుంటాను. ఎందుకంటే నాకు చెప్పాను కదా ముగ్గు చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది, ఆ బోర్డర్స్ చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇంకా లాస్ట్లో ఆ ముగ్గు కూడా వేసేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. సత్తి ఏం చేస్తున్నావు సత్తి? అబ్బో మొత్తం నువ్వే చేసినట్టే. ఏదో అడుగుదాం అనుకున్నా. డెకరేషన్ బయట ఇద్దాం అని చెప్పావు కదా, సో ఇది బయట ఇస్తే ఎంత అవుతుంది, ఎంత తీసుకుంటారు? అందుకేగా ఇప్పుడే నన్ను కూడా కూర్చోబెట్టి చేపిస్తాం. సరే అవసరం అయితే ఓ పావు తీసేస్తాలే. పావు తీసేది ఆ పావు ఏక తీసేస్తాం, పావు కన్నా ఎందుకు తీసేస్తా? నాట్ జస్ట్ ఎఫర్ట్, టైం ఆల్సో. ఆహా సరేలే, ఓ 30% తీసేస్తాలే. సరే ఎంత ఎంత చెప్పు. ఈజీ 1000 అయితే అయితే ఒక 700 నువ్వు ఉంచుకొని మిగతా ఓ 700 కాదు 300 నువ్వు ఉంచుకొని 700 నాకు ఇచ్చే. నా గీయటానికి మాత్రం మనసు రాదు, అదే బయట వాళ్ళకి గీయటానికి మాత్రం బాగానే వస్తుంది. ఒకవేళ బయట చేసినా నీకు ఇంత బాగా వస్తుందా? నా అంత బాగా ముగ్గేస్తారా? ఇక్కడ ముగ్గు ఒకటే కాదు కదా. ఆ చెప్పులే టైం అంతేనా? ఎన్ని రోజులు? ఇది 3 రోజులు ఎఫర్ట్ రే. ఏది జస్ట్ ముగ్గులు, జస్ట్ ముగ్గులు అంట. అంటే ముగ్గులు ఒక్కటే 3 డేస్. ఓకే మళ్ళీ ఇంకా డెకరేషన్ ఉంటదా ఆ మాత్రం పని? మళ్ళీ మళ్ళీ వస్తుందా హౌస్ వార్మింగ్? నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా సతీష్ కూడా చాలా హెల్ప్ చేశారని చెప్పి. మార్నింగ్ అంతా తన ఆఫీస్ వర్క్ చేసుకునేవాడు అనమాట. సో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు నేను కూర్చొని నేను ఎంతవరకు గీయగలను అంతవరకు గీసేసేదాన్ని. సతీష్ అయితే ఏదో వేరేవి కొత్తగా గీయటమో అట్లయితే తన వల్ల కాదు, కానీ జస్ట్ నా కోసం దాని మీద మళ్ళీ ఒక ఫస్ట్ ఒక లైన్ ఒకసారి గీస్తే కొంచెం లైట్గా ఉంటుంది కదా, కొంచెం డార్క్గా కనిపించడం కోసం. అది మెయిన్గా లైట్ కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, లైట్ కలర్స్, అవి వాటి మీద కొంచెం వైట్ పెయింట్ అది కొంచెం లైట్గా కనిపిస్తుంది. మేబీ మనం ఇంకొక కలర్ తీసుకోవచ్చు, బట్ నేను వైటే ప్రిఫర్ చేశాను అనమాట. అన్నిటి మీద వైట్ ఉంటేనే బాగుంటుంది, ఓవరాల్ లుక్ బాగుంటుంది అని చెప్పి నేను అంతా కూడా వైటే ప్రిఫర్ చేశాను. సో తను తర్వాత ఏం చేసేవాడంటే మళ్ళీ హైలైట్ చేయటమో లేకపోతే ఆ చుక్కలు అవి ఉంటాయి కదా మెయిన్గా, అన్నీ అయితే మళ్ళీ హైలైట్ చేయలేదులేండి, కొన్ని ఇంకా తర్వాత తర్వాత వదిలేసాము. సో మే కనీసం ఆ డాట్స్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం బాగా కనిపించేటట్లు పెట్టడము అలాంటి పని చేసేవాడు అనమాట. తను కూడా చాలా హెల్ప్ చేశాడు. నేను అసలు ఆ డిజైన్స్ కానీ అవన్నీ కూడా నేను వీడియో తీసాను అనుకున్నాను, బట్ ఎక్కడో మిస్ అయిపోయాయండి. అది అంత కలర్ఫుల్గా చాలా బాగుంది అనమాట. ఊరికే అట్లా పెట్టి నేను కొన్ని తీసాను, నాకు గుర్తుండే అయితే మేబీ ఎక్కడ మిస్ అయిపోయాయో తెలీదు. సో ఇన్ని చాలా ఉంటాయి కదా హౌస్ వార్మింగ్ అనగానే చాలా తీసాను అనమాట, బట్ వాటిలో కొన్ని మిస్ అయిపోయాయి అనుకోకుండా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే మా కొరియర్ వచ్చింది కదా మార్నింగ్, ఆ కొరియర్ కూడా తీసాను అనమాట. కొరియర్ అది ఓపెన్ చేసి ఏం తెప్పించుకున్నాను అన్నది కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది కూడా అంతే, వాయిస్ అది చాలా బ్రేక్ అవుతూ ఉండే, అండ్ నేను మాట్లాడుతున్నప్పుడే మా డిష్ వాషర్ అవన్నీ కూడా వేసి ఉన్నాయన్నమాట. సో అంత క్లియర్గా అయితే లేదు, అందుకే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో గృహప్రవేశం కొరియర్ అనగానే చాలా వరకు గెస్ చేయొచ్చు. అది యుఎస్లో అయితే మీరు కామన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ ఐటమ్ అయితే. మ్యారీగోల్డ్ గార్లెన్స్ ఇవైతే మొన్న మీరు దివాళీ వీడియోలో కూడా చూసుంటారు కదా, అవన్నీ కూడా నేను హౌస్ వార్మింగ్ తెప్పించుకున్నవే. సో చాలా తెప్పించానండి, చాలా కూడా అంటే ఎన్ని పడతాయి ఏంటి అన్నది తెలియదు కదా, బట్ వీలైనంత వరకు నేను కొన్ని అయితే ఇట్లా లెక్క పెట్టుకొని కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. కొన్ని ఏమో అట్లా గంటలు ఉన్నవి, కొన్ని ఏమో గంటలు లేనివి, కొన్ని ఏమో సపరేట్ సపరేట్ కలర్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. మోస్ట్లీ ఇప్పుడైతే చూపిస్తాను నేను మీకు.
అండ్ ఇంకా నేను అన్ని అయితే ఏం చూపించట్లేదండి, ఏవో కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాను, కొన్ని మీకు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి కదా, ఎక్కువ ఆ మ్యారిగోల్డ్ గార్లెన్స్ అవే ఉంటాయి. దగ్గర దగ్గర నేను ఆ 40 kgs దాకా తెచ్చుకున్నానేమో, బట్ అన్నీ కూడా ఈ హౌస్ వార్మింగ్కి డెకరేషన్కి సంబంధించినవి చాలా వరకు అయితే మాత్రం. సో అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఒక మేబీ ఏమని చెప్పొచ్చు రెడ్ కలర్లో ఉండేవండి, ఇవి కూడా నాకు రోసెస్ లాగా అట్లా ఉంటాయని చెప్పి ఇవి కొన్ని తెప్పించుకున్నాను అనమాట. ఇవి కూడా నేను 7-8 దాకా అట్లా తెప్పించుకున్నాను. సో నేను తెప్పించుకున్న వాటిలో ఇవి చాలా కాస్ట్ పడ్డాయి. ఇవైతే నాకు అంటే అవి నిజంగానే వచ్చాయో లేకపోతే నాకు అలా అనిపించేదో తెలియదు, కానీ బట్ రోజ్ పెటల్స్ స్మెల్ కూడా వచ్చాయన్నమాట అండ్ చాలా బాగున్నాయి. తర్వాత నేను డెకరేషన్లో అది యూజ్ చేసినా కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో మ్యారీగోల్డ్వి అవి అయితే కొంచెం పర్లేదు, కానీ బట్ ఇవైతే కొంచెం ఎక్కువ పడ్డాయి నాకు గుర్తుండే అయితే. అందుకే ఎక్కువ అయితే ఏం ఆర్డర్ చేసుకోలేదు, ఒక 7-8 అయితే ఆర్డర్ చేసుకున్నాను. బట్ ఏవి ఎట్లున్నా కూడా మ్యారీగోల్డ్ వచ్చినంత లుక్ అయితే మాత్రం ఇంకా వెయిట్ వల్ల రావని చెప్పొచ్చు. బట్ అన్నీ అవే పెట్టలేం కదా, అందుకని కొన్ని వేరే వేరేవి కూడా పెట్టాను. సో ఇందాక తీసినవన్నీ కూడా మీరు చూసే ఉంటారు కదా, ఆ మ్యారీగోల్డ్వే అనమాట. అవే డిఫరెంట్ కలర్స్ పెట్టాను, కొన్ని కంప్లీట్ ఎల్లో పెట్టాను, కొన్ని ఏమో ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటాయి కదా అవి తెచ్చా, అవి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇంకిక్కడ ఇంకొకటి కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో ఏమైనా చెప్పాను కదా నేను ఆల్రెడీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మాత్రమే షేర్ చేస్తున్నా అని చెప్పి. ఇవైతే మీకు ఏమంటారో నాకు తెలియదండి, మొత్తానికి ప్యారెట్ హ్యాంగింగ్స్ అంటాను ఇప్పటికైతే నేను. సో ఏదైనా ఇవి కూడా డెక్క పనికి వస్తాయేమో అని అట్లా పెట్టాను అనమాట. అప్పటికైతే నాకు ఐడియా లేదు, బట్ మళ్ళీ మళ్ళీ ఇండియా నుంచి అయితే తెప్పించుకోలేను కాబట్టి కొన్ని అయితే ముందు ఆర్డర్ చేసుకున్నాను ఫస్ట్, ఎందుకైనా మంచిది ఉంటాయి కదా అని చెప్పి. బట్ ఇవి కూడా చాలా లుక్ వచ్చాయి, మొత్తం అన్నీ యూటిలైజ్ చేశాను అనమాట. నేను జస్ట్ ఉంటాయి కదా అని తెచ్చాను, బట్ అన్నీ కూడా పెట్టాను మంచిగానే. ఇవన్నీ కూడా నేను amazon.inలోనే ఆర్డర్ చేసుకున్నాను. ఈ ప్యారెట్స్ అవి కూడా ఇంకా చాలా కాస్ట్లీలో కూడా ఉన్నాయి, బట్ నేను ట్రై చేద్దాం కదా అని చెప్పి కొంచెం తక్కువ వాటిలోనే పెట్టుకున్నాను. బట్ చాలా బాగా వచ్చాయనిపించింది, అంత అంటే ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా మా ఇంటి ఏమనాలి తోరణం అని చెప్పరా, మొత్తానికి గుమ్మానికి పెట్టుకుంటాం కదా అదనమాట, ఎంట్రన్స్లో పెట్టడానికి ఒకటి ఆర్డర్ చేశాను. సో చాలా బాగుందనిపించింది బయట, అంటే బయట చూసినప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తానికి అక్కడ ఎందుకు అట్లా ఓకే ఫస్ట్ ఇట్లా పెట్టి చూశాను కదా, ఇట్లా అంటే మరీ కిందకి వేలాడినట్టు ఉంటుందేమో. సో నేను చూసినప్పుడు వేరేలా ఉంది అనుకున్నాను, తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. సో ఇట్లా స్టెప్పులుగా పెట్టుకోవాలి, అట్లా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇది కూడా మనకి పెట్టిన తర్వాత అయితే చాలా లుక్ వచ్చింది అండ్ నాకైతే ఇప్పుడు వీడియోలో చూసినా కూడా చాలా బాగుంది అనిపించింది. మీకేమనిపించింది అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ హెల్ప్ అడుగుతున్నాను అనమాట, జస్ట్ మీకు కూడా చూపిద్దాం కదా అసలు ఎట్లా ఉంటుంది అని చెప్పి అని, కానీ మీకు పైన కనిపించట్లేదు అనుకుంటా కదా.
నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నవైతే సతీష్ శివులేండి, తనేవో ఆ పట్టు మా పెళ్లి పట్టలో లేకపోతే సంథింగ్ అవే అనుకుంటా నాకు గుర్తుండైతే పట్టు పంజాబి ఉంటే అవి కూడా తెప్పించుకున్నాడు అనమాట. జస్ట్ ఏమైనా హౌస్ వార్మింగ్ రోజు అట్లా వేసుకోవచ్చు అని చెప్పి, బట్ మీకు తర్వాత వీడియోలో తెలుస్తుంది ఆయన అవి వేసుకున్నాడు లేదో. అండ్ సో మొత్తానికి అవైతే తెప్పించుకున్నాడు తను, ఇంకేదో ఒకటి రెండు సెట్లు అయితే తెప్పించుకున్నాడు కానీ బట్ తెప్పించుకున్నవి ఏవి కూడా వేసుకోలేదు తనైతే. సో నేను అంతకు ముందు అయితే చెప్పున్నాను కదా ఈ బ్యాక్ డ్రా అంటే నేనైతే ఏం చెయ్యాలి అనుకోలేదు అని చెప్పి, నేను ఆ కోలం డిజైన్స్ అవన్నీ నేను వేయాలని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదా, ఇంకా మనమే ఈ డెకర్ పని ఇదంతా కూడా పెట్టుకుంటే చాలా కష్టమైపోతుంది ఇట్లా అనిపించింది అనమాట. సో అందుకని మోస్ట్లీ నేనేం చేద్దాం అనుకున్నానంటే అన్నీ వీలైనంత ఆన్లైన్లోనో అట్లా ఆర్డర్ చేసుకుందాము. జస్ట్ అంటే పెట్టేసుకునేటట్లు అట్లా ఉంటే అంత ఎక్కువ టైం అయితే ఏం పట్టదు కదా, అంత ఎక్కువ మనం స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వము అనిపించింది. బట్ ఈ కొరియర్ రాకపోవడంతో ఇంకా నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇక్కడైతే నేను ఒక బ్యాక్డ్రాప్ కోలం ది బ్యాక్డ్రాప్ అది కూడా ఆర్డర్ చేసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంది. సో అదే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇందాక నేను చెప్పాను కదా గ్రీన్ కలర్ మాత్రం ఎందుకు ఆర్డర్ చేసుకోలేదు అని చెప్పి, గ్రీన్ కలర్ది తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా గ్రీన్ కలర్ తీసుకోలేదు. దీని మీద రెడ్ కానీ వైట్ కానీ అలాంటివన్నీ హ్యాంగ్ చేసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పి రిమైనింగ్ వేరేవి తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది అనిపించింది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీకు చూడటానికి అయితే వెల్వెట్ క్లాత్ లాగా అట్లా అనిపిస్తుంది అనమాట, దాని మీద ఈ కొలం డిజైన్ అది వస్తుంది. చూడటానికి అయితే చాలా బాగుంది అండ్ కలర్ కూడా బాగా డార్క్ కలర్ కాబట్టి మీకు ఫొటోస్లో కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది నాకు కరెక్ట్గా గుర్తులేదు 1800 లేకపోతే 2000 పైన అట్లా పడినట్టుంది ఈ రేంజ్లోనే మొత్తానికి అసలు అయితే. అండ్ ఇంకా నేను నా శారీ తప్పించుకున్నాను. సో శారీ అయితే నేను తర్వాత చూపిస్తాను, అంటే ఆ శారీలోనే ఇంకోటి కనిపించింది అనమాట అమ్మవారి ఫేస్. మా గృహప్రవేశం అయితే శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి నేను అమ్మవారిని కూడా డెక్క చేద్దామని చెప్పి అమ్మవారి ఫేస్ అది అట్లా తెప్పించుకున్నా అనమాట. నేను అంతకుముందు ఎప్పుడు చేయలేదండి, మీరు కూడా చూసే ఉంటారు కదా. యాక్చువల్గా నాకు ఛాన్స్ కూడా రాలేదనమాట. సో ఒక 1 ఇయర్ ఏమో నేను ప్రెగ్నెంట్గా ఉండే, ఇంకో 1 ఇయర్ ఏమో ఏదో మేము చేయకూడదు అట్లా జరిగిపోయాయి అనమాట. నాకు ఎప్పుడు అంత ఛాన్స్ కూడా రాలేదు. బట్ ఈఎస్ఆర్ అయితే ఇట్లా హౌస్ వార్మింగ్ కూడా వచ్చింది కాబట్టి, యాక్చువల్గా ఇది సతీష్ ఐడియా, సతీష్కి ఎందుకో బాగా అనిపించింది అనమాట. సో శ్రావణ మాసంలో వచ్చింది కదా చేసుకుందాం అట్లా అని చెప్పి, ఇంకా చెప్పాలంటే మాది ఫ్రైడేనే వచ్చింది సో అట్లా గుర్తుండిపోతుంది కదా కొంచెం అలంకరణ అలా చేసుకుందాం అని చెప్పి తను అన్నాడు. అండ్ నాకు కూడా ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా చేద్దాం అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు చూస్తారు నేను అసలు ఎట్లా చేసుకున్నాను అన్నదైతే, ఆ వీడియోలో కంప్లీట్ డెకర్ కవర్ చేస్తాను. సో ఇందాక నేను చూపించాను కదా అదైతే నేను తెప్పించుకున్న శారీ, హౌస్ వార్మింగ్కి తెప్పించుకున్న శారీ. సో ఈ బ్లౌజ్ కూడా చూసే ఉంటారు మీరు, రీసెంట్గా నేను వేసుకున్నాను దివాళీ వీడియోలో వేసుకున్నాను కదా. సో ఆ బ్లౌజ్ ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట. సో ఆ శారీ మీద వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి నేను కుట్టించుకున్నాను, బట్ ఇదైతే నేను ఆ శారీ మీదకి వేసుకోలేదు. సో దీని మీద వర్క్ చేయటం ఏదో కొంచెం కష్టమైందో లేకపోతే వర్క్ అది ఆల్రెడీ గోల్డ్ కలర్లో ఉంది కదా, సో వర్క్ చేసినా కూడా అంత బాగా కనిపించదనో ఏమో ఇంకొకటి తీసుకున్నాను. వేరేది పట్టు క్లాత్లో బ్లూ కలర్ది ఉంది కదా అది తీసుకొని దాని మీద ఇట్లా వర్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడైతే నేను మీకు ఎంబ్రాయిడరీ అది క్లియర్గా చూపిస్తాను చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ శారీ మీదకి, అది పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. ఏదైనా మనం అంటే కొంచెం ఆలోచించుకొని ఇట్లా ముందే ఆర్డర్ చేసుకొని పెట్టుకుంటే అది మంచిగా మనకు సెట్ అయితే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కొన్ని కొన్ని ఎంత కేర్ తీసుకొని చేసినా కూడా చివరికి వచ్చేసరికి అంత బాగా అనిపించదు. బట్ ఈసారి అయితే చాలా వరకు కూడా మోస్ట్లీ చాలా వరకు కూడా మంచిగా కుదిరాయనే చెప్పచ్చు. సో బ్యాక్ అయితే ఇట్లా వచ్చింది, ఫుల్ గా మొత్తం చెప్పుకున్నాను అనమాట. ముందైతే మాత్రం నాకు వర్క్లొద్దు అని చెప్తాను, బట్ ఫైనల్ గా నేను వర్క్లకే వెళ్తాను. నాకు ఎందుకు అలా అలవాటు అయిపోయాయి, ఏవో చాలా రేర్ గా ఉంటాయి అనమాట నేను పట్టు శారీస్ మీదకి వర్క్లు చేపించుకొని అయితే. అండ్ ఇంకా హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అట్లా పెట్టించుకున్నాను అనమాట. అండ్ ముందు కూడా కొంచెం వర్క్ చేశారు, బాగానే ఉంది. పర్లేదు, బాగానే నాకైతే పర్లేదు అనిపించింది, బాగానే నచ్చింది లేని.
దీనికి కూడా కొంచెం ఎక్కువ పెట్టేశాను అనమాట. సో చూద్దాం వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది. అయితే ఎలా ఉంది, బాగుందా వర్క్, నిండుగా ఉందా? సో అది అప్పుడే కదా నేను చూసుకోవటము. బట్ అంటే నాకు ఫస్ట్ చూసుకున్నప్పుడైతే ఏమో ఎట్లుంటుందో అనిపించింది అనమాట. అండ్ మేబీ నేను అప్పటికైతే నాకు అంత కంప్లీట్గా సాటిస్ఫైడ్ అయితే కాదు. బట్ వేసుకున్నాకైతే మాత్రం చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది, బాగా కరెక్ట్గా మ్యాచ్ అయింది అనిపి బ్లౌజ్ కలర్ కానీ ఆ తర్వాత వర్క్ కానీ చాలా బాగా మ్యాచ్ అయింది అనిపించింది. అంటే కొరియర్ అయితే ఏవో ఇంకా పిక్కిల్స్ కానీ అట్లాంటివి అయితే తెప్పించుకున్నాను. సో అవి ఎలాగో ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి నేను వాటి గురించి ఏం చెప్పలేదు. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఆ డెకరేషన్కి సంబంధించినవన్నీ తీసి అక్కడ పడేసాం కదా, ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. అంటే కొత్త ఇంటికి అది వెళ్ళిపోయి ఇంకా డెకరేట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మా హౌస్ వార్మింగ్కి కరెక్ట్గా ఇది 2 డేస్ ముందు, అంటే ఇంకా మధ్యలో ఒక్కరోజు ఉండే. సో ఇంకా అంటే ఎల్లుండి హౌస్ వార్మింగ్ అనమాట, ఇంకా రేపు ఒక్కరోజు ఉండే. సో రేపటిలోపు మేము డెకర్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. సో చూడండి మీరే ఈరోజు అంటే మోస్ట్లీ కనీసం 1 డే ముందన్న మోస్ట్లీ కంప్లీట్ చేసుకుంటే ఇక ముందు రోజు పెద్ద టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి కదా హౌస్ వార్మింగ్ అని కానీ తేవలసినవి, పూజకు కావాల్సినవి చాలా ఉండేయండి. చాలా పెద్ద లిస్ట్ అది ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో ఏది చేసుకున్నా నేను సతీష చేసుకోవాలి. చాలా వర్క్ అయితే మాత్రం ఇంకా అన్న వాళ్ళది కూడా కొంచెం హెల్ప్ చేశారు, బట్ స్టిల్ ఆ మేజర్ వర్క్ అయితే మాత్రం మేమే చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో చాలా కొంచెం అయితే టెన్షన్ అయ్యింది చివరికి వచ్చేసరికి. సో ఇంకా ఇక్కడైతే నేను డెకరేషన్కి సంబంధించిన స్టఫ్ అంతా కూడా ఒక దానిలో పెట్టేసుకొని ఇంక మేము స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట, వెళ్ళి అక్కడ డెకర్ అది స్టార్ట్ చేద్దామని చెప్పి. సో నేనైతే నాకు తెలిసి 3 డేస్ పట్టింది అనుకుంటా నాకు అవి కంప్లీట్గా గీయటానికి అయితే 2.5 డేస్ అండి. చాలా వరకు నేను నైట్లు అయితే అట్లా కూర్చొని గీస్తూనే ఉండేది అనమాట. మీకు ఇక్కడ నా ఫేస్ చూస్తే అర్థమైపోతూనే ఉండుంటుంది, కొంచెం టైర్డ్గా అట్లా అనిపిస్తూనే ఉండుంటుంది కదా. సో ఆ తర్వాత అయితే మేము కొత్త ఇంటికి వెళ్ళాము, ఏదో కావాల్సిన కొంచెం డెకర్ అది అంతా అయితే తెచ్చుకున్నాము. సో ప్లాన్ అయితే ఏంటంటే ఏదో టకటక డెకరేషన్ చేసేసి ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయి పూజకు కావాల్సినవన్నీ అవన్నీ కూడా తెచ్చుకోవాలని చెప్పి, బట్ అంత టైం అయితే లేదని చెప్పి ఇంకా అవన్నీ కూడా సతీష్ ఇంకా ఆనందమ్మని చెప్పేశాడు. అండ్ ఇక్కడైతే ఇంకా మేము డెకర్కి కావాల్సినవి మాత్రమే చూసుకుంటున్నాం అనమాట. సో ఆ తర్వాత ఇక్కడికి అంటే ఏదో చేద్దామని కొంచెం ఆ మ్యారీగోల్డ్ అవి ఏవో కొన్ని అరేంజ్ చేసినట్టున్నాము. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ అయితే మేము ముగ్గురం కలిసి అన్న ఇంకా మేమిద్దరం కూడా కలిసి హోమ్ డిపోకి అనుకుంటా హోమ్ డిపోకి వచ్చాము. సో ఇట్లా ఈ స్టిక్స్ అవి తీసుకుందాం అని చెప్పి. సో ఈ డెకర్లో నాకు మొత్తం అన్నిటికన్నా ఎక్కువ ప్రైజీ అయ్యింది ఈ స్టిక్సే అనమాట. నేను మొత్తం 10x10 ప్లాన్ చేసుకున్నాను. సో చాలా కష్టమైపోయే ఫైనల్గా మేము ఆ రోజు ఏవేవో చాలా మార్చామండి. ఇంక నేను వీడియో అయితే తీయలేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ట్రై చేసాము డెకర్ చేయడానికి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫైనల్ లుక్ అనమాట ఆ రోజుకి.
సో ఏం చేసాము అంటే మీకు ఇక్కడ అర్థమైపోతూనే ఉండుంటుంది కదా, స్టిక్స్ అవి అట్లా చెక్స్ లాగా అట్లా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఆ మధ్యలో నేను ఏవైతే డిజైన్ వేసానో అవి పెట్టుకోవాలి, ఇది నా ప్లాన్ అయితే. చాలా బాగుంటుంది అని ఓ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, ఫైనల్ లుక్ చూసి అయితే మాత్రం చాలా ఫీల్ అయ్యానండి. దానికి తోడు ఇంకా స్టిక్స్ అవైతే మీరు చూస్తున్నారు కదా, అంటే మేము గమ్ తోటి అతికిచ్చేసాం అనమాట. బట్ అది ఇప్పుడు నేను ఎంత పెద్ద ఫ్రేమ్ అంటే మీకు మొత్తం కనిపించట్లేదు కదా, 10 feet విడ్త్, 10 feet హైట్. సో ఇంకెంత పెద్ద ఫ్రేమో అర్థం చేసుకోండి, ఇంకా ఒక్కొక్క స్టిక్ ఊడి రాలిపోతుంటే నిజంగా ఏడుపే తక్కువ. నిజంగా నాకు ఆ రోజు చాలా బాధేసిందండి, ఎందుకంటే సతీష్ ఈసారి హౌస్ వార్మింగ్ అనగానే ఎవరికైనా కొంచెం మంచిగా చేసుకోవాలి ఇట్లా ఉంటుంది కదా, సో తను డెకర్ అది బయటే విద్దాం అన్నా కూడా నేను చాలా పెద్ద వా చేసి, లేదు నేను చేస్తాను, వాళ్ళు చేస్తే నాకు అంత సాటిస్ఫైడ్గా ఉండదు, నేను చెప్పలేను, మేబీ కొంచెం ఎక్స్పెన్సివ్కి వెళ్తే బాగా చేస్తారేమో బట్ అంత అయితే పెట్టలేం కదా, అట్లా ఏదేదో చేసి నేనే చేస్తానని చెప్పి ఫైనల్గా ఒప్పించానమాట. బట్ ఈ అవుట్పుట్ చూసాకైతే మాత్రం చాలా బాధేసింది, అండ్ దీని మీద నేను చాలా స్పెండ్ చేస్తాను చెప్పాను కదా, ఆ చెక్క కలికే నాకు దగ్గర దగ్గర $200 to $300 దాకా అయింది. ఆ తర్వాత ఇంకా పెయింట్స్ అని అవన్నీ కూడా చాలా కాస్ట్ అయ్యాయి నాకు. సో ఆ రోజు నా ఫీలింగ్ అయితే అదే, ఇంకా చాలా డిమోటివేటింగ్గా అనిపించింది. మాకు ఇంకా మధ్యలో వన్ డేనే ఉండే, ఆ వన్ డే కూడా సతీష్ వర్కింగ్, మాకు నేను ఆల్రెడీ చెప్పాను కదా మాది శుక్రవారం వచ్చింది అని చెప్పి, సో వీక్ డే వచ్చింది అనమాట. ఆల్రెడీ హౌస్ వార్మింగ్ రోజు తను ఎలాగో లీవ్ తీసుకోవాలి, సో అందుకని తను వర్క్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా ఈవినింగ్ వచ్చి ఇట్లా డిచ్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఇంకా మాకు హాఫ్ డే ఉందేమో మొత్తమే చెప్పాలంటే. సో మేము ఫైనల్గా దీన్ని ఎలా కంప్లీట్ చేసాము అనేది అయితే మీరు ఇంకా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. బట్ ఈ చెక్కలు ఇవన్నీ రాలుతున్నప్పుడు వీడియో ఉంటే మొత్తం చాలా బాగుండేదండి, అంత అరేంజ్ చేసి ఇట్లా ఫైనల్లీ పైకి లేపిన తర్వాత ఒక్కొక్క చెక్క రాలుతుంటే ఎంత బాధేసిందో, ఎందుకంటే అవి స్టిక్ అవటానికి కొంచెం టైం పడుతుంది కదా, అంతసేపు వెయిట్ చేసి లేపితే అవి రాలిపోతే మాత్రం నిజంగా చాలా బాధేసింది. ఉంటే బాగుండేది ఆ వీడియో, కొంచెం ఫన్నీగా ఉండేది, బట్ మనం మూడ్ అంత బాగాలేనప్పుడు ఎట్లాగో వీడియో తీయం కదా, సో అట్లా వీడియో మిస్ అయిందనమాట. సో మొత్తానికి రేపు చూడండి మేము డెకరేషన్ అనేది ఎలా కంప్లీట్ చేసామో అన్నది అయితే. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.